సందర్భంగానే RRR మీద రఘురామకృష్ణరాజుకు సంబంధించి ఆయన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కంప్లైంట్ చేయడం జరిగింది. మన వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ అంటే మా పార్టీ తరపున గెలిచి మా పార్టీ గురించే నెగిటివ్గా మాట్లాడుతున్నారని, ఆయన పరిధి దాటి వ్యవహరిస్తున్నారు అని, ఆయన మీద పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయండి అంటూ కూడా ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎలా చూడాలంటారు? దీని ఇంపాక్ట్ ఏదైనా ఉంటుందా? నిజంగా ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? అత్యంత కీలకమైనటువంటి పరిణామంగా చూడాల్సినటువంటి అంశం నందు అమిత్ షాతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గంటకు పైగా సమావేశం అయిన తరువాత ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నప్పుడు లోక్సభలో వైఎస్ఆర్సీపీ పార్టీ చీఫ్గా ఉన్నటువంటి మార్గాని భరత్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకి ఫిర్యాదు చేసి 10వ షెడ్యూలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రఘురామకృష్ణంరాజుని నర్సాపురం ఎంపీని ఎక్స్పెల్ చెయ్యండి, తొలగించండి అని కోరటం చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకు కీలకమైనటువంటి పరిణామం అంటున్నామంటే, దాదాపు ఒక 6-7 నెలల క్రితం ఒక ప్రత్యేక విమానం వేసుకొని ఒక 6 ఎంపీలు ఢిల్లీ వెళ్ళి లోక్సభ స్పీకర్ను కలిసి తనని ఇదే లేఖ కింద ఎక్స్పెల్ చేయమని చెప్పి వచ్చారు. అప్పటి నుంచి తర్వాత దానిపైన ముందుకు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు అంటే హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ అయిన తరువాత ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నప్పుడు పార్టీ చీఫ్ విప్పుగా ఉన్నటువంటి మార్గాని భరత్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు అంటే రాజకీయపరమైనటువంటి కోణము ఉన్నది, రాజకీయపరమైనటువంటి కోణంతో ఇది ముందుకు వెళుతున్నది అనేటువంటి చర్చ ఢిల్లీ వర్గాల్లో జరుగుతూ ఉన్నది. రఘురామకృష్ణంరాజు వర్గీయులైతే ఇదంతా ముఖ్యమంత్రి లేదా మా పార్టీ ఎంపీలు చేసేటువంటి విశ్వ ప్రయత్నాలు తప్ప ఇందులో ఏమి అడుగు కూడా ముందుకు పడదు, కనీసం దీనిపైన వాళ్ళు ఏమీ చెయ్యలేరు అని కూడా వాళ్ళు బలంగా చెప్తూ ఉన్నారు త్రిపులార్ వర్గీయులు. కానీ ఈ భేటీ జరిగిన తరువాత, గంటసేపు భేటీ అయిన తరువాత, భేటీలో ఏమేమి అంశాలు చర్చకొచ్చినాయి, అందుట్లో చర్చకొచ్చిన అంశాల్లో ఇది ప్రధానంగా ఉందా, ఆ ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఓం బిర్లాకి ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కంప్లైంట్ చేశారా, కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో రాజకీయంగా పరిణామాలు మారబోతూ ఉన్నాయా, ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ చర్చ అయితే జరుగుతుంది. కానీ ఒక్క 2 అంశాలు నందు మనం చెప్పాం. 1, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేపించాలని RRR పంతం పట్టాడు, RRRని ఎంపీగా ఎక్స్పెల్ చేయించాలని, ఎంపీగా తొలగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంతం పట్టారు. వీళ్ళిద్దరూ కూడా ఆ పంతంలో ఎవరికి ఉన్నటువంటి రాజకీయ చదరంగంలో రాజకీయ క్రీడని ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఆడుతూ ఉన్నారు. కానీ ఈ ఆటలో గెలిచేదెవరో ఓడేదెవరో చూడాల్సి ఉంది. కానీ ఈ ఆట ఢిల్లీకి చేరింది అని కూడా మనం చెప్పుకున్నాం. ఢిల్లీకి చేరినటువంటి ఆటలో, ఢిల్లీ క్రీడలో, ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి అక్కడ ఉన్నప్పుడు ఈ కంప్లైంట్ చేయటం రాజకీయంగా, దీని వెనక ఒక పెద్ద ఆలోచన, రాజకీయపరమైనటువంటి స్కెచ్ నడుస్తుంది అన్నటువంటి చర్చ కూడా ఉంది. RRR కూడా ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి హెలికాప్టర్ ఎక్కి ఎక్కకముందే ఆయన ఢిల్లీ చేరేలోపు ముఖ్యమంత్రి ఒక లేఖ రాశారు, వృద్ధులందరికీ 2,750 రూపాయల కాడికి పెన్షన్ ఇవ్వాలి, మనం ప్రచారం సందర్భంగా వాగ్దానం చేశాము, వాగ్దానాన్ని నిలబెట్టుకోండి అని రాశారు. మరలా 2వ రోజు పిఆర్సీకి సంబంధించి ఉద్యోగులందరికీ 7 రోజుల్లోనే పిఆర్సీని వాళ్ళకి వాళ్ళకి చేస్తామని చెప్పాము, 765 రోజులైంది,
ఇంతవరకు చేయలేదు, దాన్ని త్వరితగతిన చేయమని రెండో లేఖ రాశారు. ముఖ్యమంత్రి పైన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 700 పైగా లోక్సభ రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలందరికీ స్వయంగా లేఖలు రాసి ముఖ్యమంత్రి లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీ సిబిసిఐడి తన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని దేశమంతా చెప్పి, దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరికీ చెప్పి, దేశంలో కేంద్ర మంత్రులందరికీ చెప్పిన తర్వాత ముఖ్యమంత్రికి మరలా లేఖలు రాసి రాజకీయ చదరంగాన్ని తను తన వైపు నుంచి ఆడుతూ ఉన్నాడు. కానీ ఇటువైపు నుంచి వీళ్ళు ఆడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం చూస్తే నందు కొద్ది రోజుల క్రితం వరకు రచ్చబండ ద్వారా రఘురామకృష్ణంరాజు తన మాటల ద్వారా మీడియాకి తెలియజేయటం ద్వారా తను ఆ గేమ్ ఆడాడు. ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు ఎంపీలు కూడా తము రాజకీయంగా వాటికి సమాధానాలు చెప్పారు. మాటల యుద్ధం కొనసాగింది మొన్నటి వరకు. కానీ ఎప్పుడైతే ఈ కేసులు వివాదాలు అయిన దగ్గర నుంచి లేఖల యుద్ధం కొనసాగుతూ ఉంది. లేఖల యుద్ధం ఏ విధంగా ఉంది అంటే, ఎవరు మాటలు కాకుండా చేతల ద్వారా పనిచేయటం కోసం, చేతల ద్వారా ఒకరిపైన ఒకరు ఆధిపత్యం సాధించటం కోసం, ఒకరిపైన ఒకరు గెలవటం కోసం ఎవరికి తగ్గట్టుగా ఎవరి స్థాయిలో వాళ్ళు గేమ్ని ఆడుతూ ఉన్నారు. అయితే ఈ గేమ్ మొత్తంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి గేమ్లో ఈరోజు జరిగినటువంటి ఒక ఆ పరిణామం మాత్రం రాజకీయంగా కొంత వాడి వేడిని సృష్టిస్తుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఇందులో రెండు అంశాలు బలంగా వినిపిస్తున్నాయినందు, ఒకటి రఘురామ కృష్ణంరాజుని ఎక్స్పెల్ చేయించేటువంటి అంశంలో అమిత్ షా, ఇది మేము దీంట్లో కలగ చేసుకోము, మీరు లోక్సభ స్పీకర్ కంప్లైంట్ చేసి వారికి అనుగుణంగా మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకు అనంటే, ఇప్పటికే ఆయన తనపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారని దేశమంతా చెప్పిన తర్వాత, అందరికీ తెలియజేసిన తర్వాత, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కలగజేసుకొని అతన్ని ఎక్స్పెల్ చేయిస్తే, ఎంపీగా తొలగిస్తే ఆ అప్రతిష్ట భారతీయ జనతా పార్టీకి వస్తుంది, ఆ విమర్శ భారతీయ జనతా పార్టీకి వస్తుంది అన్నటువంటి అభిప్రాయము, చర్చ భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి వ్యక్తమైంది. ఇది మా పరిధిలోది కాదు, ఇది మీ పార్టీకి సంబంధించి లోక్సభ స్పీకర్ ద్వారా మీరు అతను కనుక అతిక్రమిస్తే ఆ కంప్లైంట్ ద్వారా మీరు ముందుకు వెళ్ళండి అని సలహా ఇచ్చారని, దాంతో అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ చేశారని జరుగుతుంది. అయితే ఓం బిర్లాకి త్రిబులార్కి మధ్య కొంత ఒక ఎంపీకి ఒక ఓం బిర్లా ఒక లోక్సభ స్పీకర్కి ఉండాల్సినటువంటి ఆ రిలేషన్ కొంచెం ఎక్కువ బాండింగ్ ఉంది అన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకు అనంటే, ఈ అంశంలో మనం గతంలో జరిగినటువంటి పరిణామాలను కనుక మనం గమనిస్తే, ఎక్కడైతే సబార్డినేట్ లెజిస్లేటరీ కమిటీకి తను సభ్యుడిగా వ్యవహరించారు, దాంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి త్రిబులార్. దాంతోపాటు అతనికి సెక్యూరిటీ కల్పించేటువంటి అంశంలో కూడా లోక్సభ స్పీకర్ కూడా ఒక లేఖ రాయటం జరిగింది. అతను సెక్యూరిటీ అడుగుతున్నారు, మీరు ప్రొవైడ్ చేయొచ్చు అని. అది ఒక రెండో అంశం. మూడో అంశం, తనకి ఏదైతే A2 కేటగిరీ అంటే మంత్రులకు ఇచ్చేటువంటి క్వార్టర్స్ను కూడా, A2 కేటగిరీ క్వార్టర్స్ను కూడా ఒక సీనియర్ ఎంపీలకు అంటే 6 సంవత్సరాలు 5 సార్లు 5 టర్మ్స్ ఎంపీగా అయినటువంటి వారికి ఇచ్చేటువంటి క్వార్టర్స్ని రఘురామకృష్ణంరాజుకి కేటాయించారు. ఇవన్నీ కూడా తనకి లోక్సభ స్పీకర్కి ఉన్నటువంటి ఒక గుడ్ రిలేషన్స్తో జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు లోక్సభ స్పీకర్ త్రిబులార్ పైన, ఎక్కడ 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల చట్టం కింద త్రిబులార్ని చర్యలు తీసుకోవటానికి, త్రిబులార్ ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అతను ఇంతవరకు తొలగించలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తొలగించిన తరువాత తను ఏ పార్టీలోకి వెళ్తారా, లేదా పార్టీకి అనుబంధంగా పనిచేస్తారా, పార్టీ సానుభూతి పరుడిగా పనిచేస్తారా వేరే పార్టీకి అన్నది వేరే విషయం. అతనగా గనక వేరే పార్టీకి వెళ్ళి చేరితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. కానీ ఇంకా ఆయన ఏ పార్టీలో వెళ్ళక, ఆయన ఆ పార్టీ ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ లెటర్ యాడ్ మీద లేదా నర్సాపురం ఎంపీగానే తను లేఖ రాస్తూ ఉన్నాడు. అంటే దీన్ని మొత్తంగా మనం చూసినప్పుడు ఇది పొలిటికల్
గా ఉండేటువంటి కోణంలోనే ఉంది తప్ప ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారు, ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు దీనిపైన గెలవటం కోసం తమ ప్రయత్నాలను ప్రారంభిస్తున్నారు అనేటువంటిదే ముఖ్యమవుతుంది నందు. కానీ ఇక్కడ నుంచి జరిగేటువంటి కొంత రాజకీయ పరిణామాలు, అమిత్ షా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో జరిగినటువంటి పరిణామాలు, మాట్లాడుకున్నటువంటి అంశాలు, వాళ్ళిద్దరి మధ్య స్పష్టత వచ్చినటువంటి అంశాలను బట్టి భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ముడిపడి ఉన్నాయి. వారిద్దరి మధ్య జరిగినటువంటి అంశాలు, ఆ కీలకమైనటువంటి ఆ భేటీలో వచ్చినటువంటి అంశాలలో స్పష్టత గనక వస్తే, ముఖ్యమంత్రికి అడిగినటువంటి అన్నీ గనక అనుకూలంగా ఉన్నట్లయితే, ముఖ్యమంత్రి అడిగినన్నిటికీ గనక అమిత్ షా ఓకే చెప్పినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి పరిణామాలు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటాయి. అలా కాకుండా గనక ఎవరైతే ముఖ్యమంత్రి అడిగినటువంటి వాటన్నిటికీ ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యమయ్యే మా పరిధిలోది కాదు, ఇది జ్యుడిషియరీ పరిధిలోది, ఇది లోక్సభ స్పీకర్ పరిధిలోది, ఇది మీరు చూసుకోవాల్సినటువంటి అంశం, ఓన్లీ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉంటే చెప్పండి, వాటిపైన మేము ఒక నిర్ణయం తీసుకుంటాము, సానుకూలంగా స్పందిస్తామని గనక అమిత్ షా చెప్పినట్లయితే, అప్పుడు ఈ అంశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా ముఖ్యమంత్రి లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వానికి కొంత వ్యతిరేకంగా ప్రయాణించేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే రాజకీయంగా కేంద్రంలో, కేంద్రం రాష్ట్రం కలిసి గనక ఒక ప్రయాణంలో, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, లేదా ఒక అనుకున్నటువంటి ఒక స్టాండ్లో ముందుకు వెళితే ఒక ప్లస్లో ఉంటుంది. అలా కాకుండా కొంత వాళ్ళు పరిధి వాళ్ళదే, మీ మా పరిధి మాదే, మీ పరిధి మీదే అనుకున్నప్పుడు అప్పుడు కొంత మైనస్లో జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో ఈ రాజకీయ పరిణామాలను మాత్రం చూద్దాం నందు. ఎందుకంటే ప్రజలకి ఈ అంశాలపైన, ఢిల్లీలో జరుగుతున్న అంశాలపైన, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలపైన మనకంటే ఎక్కువ స్పష్టత, ఎక్కువ ఆలోచన, ఎక్కువగా సమయస్ఫూర్తిగా జరిగినటువంటి అంశాలను అర్థం చేసుకునేటువంటి పరిస్థితి మనకంటే కూడా వాళ్ళకి ఎక్కువ ఉంది. రచ్చబండ దగ్గర మనం చెప్తున్నటువంటి అంశాల కంటే వాళ్ళు ఇంకా వివరంగా, ఇంకా విశ్లేషణాత్మకంగా, వాకింగ్లో చూస్తే ఎక్కడైనా వాకింగ్లో ఇద్దరు మిత్రులతో ఎవరితో మాట్లాడుతున్నప్పుడు చూస్తే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశాలు, అసలు ఏ అంశాలను చూసినా కానీ మీడియా చెప్పేదానికంటే కూడా ఇంకా ఎక్కువగా గొప్పగా విశ్లేషణ చేస్తున్నటువంటి సందర్భాలని మనం అనేకం చూస్తూ ఉన్నాం నందు. కావున ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటిది వేచి చూద్దాం నందు. ఈ అంశానికి సంబంధించి